వెల్కమ్ టు వన్య అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ వర్క్ పార్ట్ సెవెన్ మీరు ఎవరైతే పార్ట్ సెవెన్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ సిక్స్ వరకు కూడా చూడండి ఆర్డర్లో ఉంటుంది కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే ఈరోజు పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అండ్ బీ ఇన్ ట్వంటీ డేస్ ఇఫ్ దే టుగెదర్ వర్క్ ఆన్ ఇట్ ఫర్ ఫోర్ డేస్ దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ లెఫ్ట్ ఈజ్ సో ఏ ఒక వర్క్ని ఏ ఒక్కడే ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేయగలడంట బీ ట్వంటీ డేస్లో వర్క్ చేయగలరు సేమ్ వర్క్ని అయితే ఇద్దరు కలిపి ఫోర్ డేస్ వర్క్ చేస్తే ఇంకా ఎంత ఫ్రాక్షన్ పార్ట్ వర్క్ మిగిలిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఓకే ఇదైనా కూడా ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది ఎఫిషియెన్సీ ఇన్ టూ టైమ్ ఈక్వల్స్ టు వర్క్ అనే ఫార్ములాని యూజ్ చేసుకొని ఎల్సీఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ కూడా ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తాడు బి ట్వంటీ డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే మనకి ఏమి ఇచ్చినట్లు టైం ఇచ్చినట్లు ఈ రెండింటి యొక్క ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి ఫిఫ్టీన్కి ట్వంటీకి ఎల్సీఎం సిక్స్టీ అవుతుంది ఫైండ్ అవుట్ చేసిన ఎల్సిఎంఏ వర్క్ అవుతుంది కాబట్టి సో ఈ వర్క్ని టైంతో డివైడ్ చేసాము అంటే మనకి ఎఫిషియన్సీ వస్తుంది ఎందుకంటే ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ కాబట్టి దీని నుంచి ఎఫిషియన్సీ ఫార్ములా ఏమవుతుంది వర్క్ బై టైమ్ అవుతుంది సో ఈ సిక్స్టీ డివైడెడ్ బై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్ జార్ సిక్స్టీ కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ ఫోర్ అవుతుంది ట్వంటీ త్రీ జార్ సిక్స్టీ కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ త్రీ అవుతుంది సో ఇద్దరు ఎఫిషియన్సీస్ వచ్చినాయి కాబట్టి ఎఫిషియన్సీస్ని బేస్ చేసుకొని ఫోర్ డేస్లో వాళ్ళు ఎంత వర్క్ చేశారో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఫోర్ డేస్ ఇద్దరు కలిపి వర్క్ చేశారు కాబట్టి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీస్ని యాడ్ చేసి ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ డేస్ సో ఎఫిషియన్సీ ఇంటూ టైం ఏమవుతుంది వర్క్ అవుతుంది అంటే ఆ ఫోర్ డేస్లో వాళ్ళు ఎంత వర్క్ చేశారో మనకు వస్తుంది సో సెవెన్ ఫోర్జార్ ట్వంటీ ఎయిట్ టోటల్ వర్క్లో టోటల్ వర్క్ సిక్స్టీ ఉంటే ఫోర్ డేస్లో వాళ్ళు ట్వంటీ ఎయిట్ పార్ట్ వర్క్ చేశారనమాట అంటే వాళ్ళు కంప్లీట్ చేసిన పార్ట్ ఎంత ఫ్రాక్షన్ పార్ట్లో టోటల్ ఎంత ఉందో అది ఎప్పుడూ కూడా డినామినేటర్లో ఉంటుంది ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో ఎంత కంప్లీట్ చేశాము లేదా మన దగ్గర ఎంత ఉంది అనే పార్ట్ న్యూమరేటర్లో ఉంటుంది సో కంప్లీట్ అయిన పార్ట్ ఏమవుతుంది ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీ డినామినేటర్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే టోటల్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది న్యూమరేటర్ ఎంత చేశామో అంత వర్క్ని ఇండికేట్ చేస్తుంది సో మనకి ఏమడిగారు రిమైనింగ్ వాళ్ళు ఫోర్ డేస్ వర్క్ చేయగా ద ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ లెఫ్ట్ ఈజ్ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ మిగిలి ఉందో దానిని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సో టోటల్ ఎప్పుడూ కూడా మనం వన్ అనుకుంటే వన్ అనుకోవాలి కంప్లీట్ వర్క్ని ఫ్రాక్షన్ ఎంత ఫ్రాక్షన్ కంప్లీట్ అయింది ట్వంటీ ఎయిట్ బై సిక్స్టీ కంప్లీట్ అయింది టోటల్ వన్ అనుకుంటే కంప్లీట్ అయ్యింది ట్వంటీ ఎయిట్ బై సిక్స్టీ అనుకుంటే రిమైనింగ్ పార్ట్ మనకు ఎలా వస్తుంది వన్ మైనస్ ట్వంటీ ఎయిట్ బై సిక్స్టీనే కదా సో రిమైనింగ్ పార్ట్ ఎలా వస్తుంది అంటే వన్ మైనస్ ట్వంటీ ఎయిట్ బై సిక్స్టీ దట్ ఈక్వల్స్ టు సిక్స్టీ మైనస్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీ That equals to 32 by 60. 4 ones are 4 fives are 4 8s are. So 8 by 15 fraction part work begin low. Okay, now. ఫస్ట్ టోటల్ వర్క్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి ఏ ఇండివిజువల్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు బి ఇండివిజువల్గా ఎన్ని డేస్ కంప్లీట్ చేస్తారో మనకి ఇచ్చారు కాబట్టి ఆ రెండింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది సో ఈ వర్క్ని టైంతో డివైడ్ చేస్తే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ వస్తాయి ఎఫిషియన్సీస్ తెలిసాక వాళ్ళిద్దరూ కలిపి ఫోర్ డేస్లో వర్క్ చేశారు కాబట్టి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీస్ని యాడ్ చేసి ఫోర్తో మల్టిప్లై చేస్తే వాళ్ళు ఎంత వర్క్ చేశారో మనకు వస్తుంది ఎంత వర్క్ చేశారో మనకు వచ్చింది కాబట్టి కంప్లీట్ అయిన వర్క్ ఫ్రాక్షన్ పార్ట్ ఎంత అవుతుందంటే ఎంత కంప్లీట్ చేశారో అంత వర్క్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ వర్క్ చేస్తే కంప్లీట్ అయిన పార్ట్ వస్తుంది రిమైనింగ్ పార్ట్ ఫ్రాక్షన్లో కావాలి అంటే వన్ మైనస్ కంప్లీట్ అయిన పార్ట్ చేస్తే మనకి రిమైనింగ్ పార్ట్ వస్తుంది ఓకేనా అండి ఫ్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను మీకు ఇంకా క్లియర్ అవుతుంది పి డస్ టూ థర్డ్ పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ పి అండ్ క్యూ టుగెదర్ డూ త్రీ బై ఫోర్త్ పార్ట్ ఆఫ్ సేమ్ వర్క్ ఇన్ ట్వల్వ్ డేస్ ఇఫ్ క్యూ అలోన్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ ఫార్టీ ఎయిట్ డేస్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మనకి క్యూ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు టోటల్ వర్క్ లేదా ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అలా ఇవ్వలేదు మనకి పార్ట్స్లో ఇచ్చారు ఎంత పార్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారు సో పీ ప్లస్ క్యూ ఇద్దరు కలిపి చూడండి

టోటల్ వర్క్ని నేను ఫ్రాక్షన్స్లో టోటల్ వర్క్ని మనం ఏమనుకోవాలన్నాను వన్ అనుకోవాలని చెప్పాను కదా ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా కంప్లీట్ చేసిన ఫ్రాక్షన్ని వన్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎంతో ఫ్రాక్షన్ మనకు వచ్చింది కాబట్టి సో టోటల్ని మనం ఇక్కడ వన్గా అనుకుంటాం త్రీ బై ఫోర్త్ కంప్లీట్ చేయడానికి ట్వల్వ్ డేస్ పట్టింది అంటే వన్ వన్ అంటే టోటల్ టోటల్ కం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది సో క్రాస్గా మల్టిప్లికేషన్ స్ట్రైట్గా డివైడ్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి మోడల్స్ మనం నెంబర్ ఆఫ్ మోడల్స్ పర్సంటేజెస్లో సాల్వ్ చేసాం ఈ పద్ధతిలో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మన ఛానల్లో పర్సంటేజెస్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది ప్లేలిస్ట్లో పర్సంటేజెస్ అనే నేమ్తో ఉంటుంది ఓకే క్రాస్ మల్టీప్లికేషన్ స్ట్రైట్గా డివిజన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ త్రీ బై ఫోర్ ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ ఇంటూ వన్ సో ట్వెల్వ్ ఇంటూ ఫోర్ బై త్రీ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఇప్పుడు మనకి సిక్స్టీన్ డేస్ అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి పీ ప్లస్ క్యూ ఇద్దరికి కలిపి పట్టిన డేస్ అన్ని సిక్స్టీన్ డేస్ ఇంకా ఏమి ఇచ్చారు ఇఫ్ క్యూ అలోన్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ ఫార్టీ ఎయిట్ డేస్ క్యూ ఒక్కరే ఫార్టీ ఎయిట్ డేస్లో కంప్లీట్ చేయగలరంట సో రెండింటి యొక్క ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి సిక్స్టీన్కి ఫార్టీ ఎయిట్కి ఎల్సీఎం ఫార్టీ ఎయిట్ అవుతుంది సో ఫైండ్ అవుట్ చేసిన ఎల్సీఎంఏ మనకు వర్క్ అవుతుంది కాబట్టి వర్క్ని టైంతో డివైడ్ చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది సిక్స్టీన్ త్రీ సార్ ఫార్టీ ఎయిట్ కాబట్టి పీ ప్లస్ క్యూ ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ కలిపి త్రీ అవుతుంది ఫార్టీ ఎయిట్ వన్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ కాబట్టి క్యూ యొక్క ఎఫిషియన్సీ వన్ అవుతుంది పీ ప్లస్ క్యూ ఇద్దరి ఎఫిషియన్సీ త్రీ అయితే క్యూ యొక్క ఎఫిషియన్సీ వన్ అయితే సో ఈ త్రీలో నుంచి వన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి పీ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది ఓకే పీ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది కదా మనకి పి పీ డజ్ టూ థర్డ్ పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ ఎక్స్ డేస్లో టూ థర్డ్ పార్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాడు అని ఇచ్చారు అసలు టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి పీకి ఎంత టైం పడుతుందండి టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి సో వర్క్ ఈక్వల్స్ టు సారీ టైం టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే వర్క్ బై ఎఫిషియన్సీ టోటల్ వర్క్ ఎంత అండి ఫార్టీ ఎయిట్ పీ యొక్క ఎఫిషియన్సీ ఎంత టూ 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 జార్ టూ ఫోర్ జార్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఫార్టీ ఎయిట్ డేస్ పడితే వన్ థర్ టూ థర్డ్ పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి అతనికి ఎక్స్ డేస్ పడుతుంది ఆ ఎక్స్ఎమ్తో ఫైండ్ అవుట్ చేయమన్నారు సో ఈ ట్వంటీ ఫోర్ని మనము టూ బై త్రీతో మల్టిప్లై చేస్తే త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ సో సిక్స్టీన్ డేస్ పడుతుంది అతనికి ఓకే వన్ పార్ట్కి టోటల్ని మనం ఫ్రాక్షన్స్లో ఏమనుకున్నాం ఇది నేను డైరెక్ట్ వేసాను వన్ ట్వంటీ ఫోర్ అయితే టూ థర్డ్కి ఎన్ని డేస్ పడుతుంది సో ట్వంటీ ఫోర్ ఇంటూ టూ బై త్రీ ఓకేనండి ఇక్కడ నేను డైరెక్ట్గా వేసాను అంతే ఇదే ఫాలో అయ్యాను క్లియర్ అయిందా మనకి ఇక్కడ పీ టూ థర్డ్ పార్ట్ కంప్లీట్ చేయడానికి ఎక్స్ డేస్ పడుతుంది ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు పీ అండ్ క్యూ ఇద్దరు కలిపి త్రీ బై ఫోర్త్ పార్ట్ కంప్లీట్ చేయడానికి ట్వెల్వ్ డేస్ పడుతుంది అన్నారు సో త్రీ బై ఫోర్త్ పార్ట్కి ట్వెల్వ్ డేస్ పడితే వన్ వన్ అంటే ఇక్కడ టోటల్ పార్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది వన్కి ఎంత పడుతుంది అన్నారు వన్ టోటల్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది ఫ్రాక్షన్స్లో అంటే మీరు ఇప్పుడు త్రీ బై ఫోర్త్ పార్ట్ అన్నారు వర్క్ కంప్లీట్ చేసింది అంటే టోటల్ ఫోర్ పార్ట్స్ ఉంటే త్రీ పార్ట్స్ వాళ్ళు కంప్లీట్ చేశారు రిమైనింగ్ ఏమవుతుందండి వన్ బై పార్ట్ అవుతుంది అంతే కదా కావాలంటే చూడండి వన్ మైనస్ త్రీ బై ఫోర్ దట్ ఈక్వల్స్ టు ఫోర్ ఫోర్ మైనస్ త్రీ దట్ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ సో రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది వన్ బై ఫోర్ అవుతుంది రెండింటినీ యాడ్ చేస్తే మనకి ఫోర్ బై ఫోర్ దట్ ఈక్వల్స్ టు వన్ ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు టోటల్ ఎప్పుడు వన్ అవుతుంది నేను ఫ్రాక్షన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను ఇది ఓకేనా ఫ్రాక్షన్లో టోటల్ని మనం వన్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ త్రీ బై ఫోర్ కంప్లీట్ అయింది అంటే రిమైనింగ్ వన్ బై అవుతుంది యాడ్ చేస్తే మనకి వన్ ఏ వస్తుంది కాబట్టి ఓకే త్రీ బై ఫోర్త్ కంప్లీట్ చేయడానికి ట్వెల్వ్ పడితే టోటల్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో ఫైండ్ అవుట్ చేయండి సిక్స్టీన్ డేస్ సో పీ ప్లస్ క్యూకి సిక్స్టీన్ డేస్ పడుతుంది క్యూకి డైరెక్ట్గా ఇచ్చారు ఫార్టీ ఎయిట్ డేస్ పడుతుందని రెండింటి యొక్క ఎల్సియం ఫైండ్ అవుట్ చేసి ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయండి దీని నుంచి మనకి పీ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది ఎఫిషియన్సీ వచ్చాక ఈ వర్క్ని ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ట్వంటీ ఫోర్ డేస్ పడుతుంది అని వచ్చింది సో టోటల్ వర్క్ అంటే మనం ఏమనుకున్నాం ఫ్రాక్షన్స్లో వన్గా రిప్రజెంట్ చేస్తాం కదా సో వన్కి ట్వంటీ ఫోర్ డేస్ పడితే టూ థర్డ్కి ఎన్ని డేస్ పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫైండ్ అవుట్ చేసేయటమే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం

ట్వెల్వ్ డేస్లో కంప్లీట్ చేస్తారు సో రెండింటి యొక్క ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే ట్వెల్వ్ అవుతుంది సో ఫైండ్ అవుట్ చేసిన ఎల్సీఎమ్ వర్క్ అవుతుంది కాబట్టి వర్క్ని టైంతో డివైడ్ చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది సిక్స్ టూ జా ట్వెల్వ్ కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ టూ ట్వెల్వ్ వన్సార్ ట్వెల్వ్ కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ వన్ అయితే ఇద్దరూ కలిపి వర్క్ చేశారంట కొన్ని డేస్ వర్క్ చేశారు వర్క్ని కంప్లీట్ చేశారు దే వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ ఇట్ ఇద్దరూ కలిపి వర్క్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తే ఏ ఎంత పార్ట్ వర్క్ కంప్లీట్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు ఓకే ఇద్దరు కలిపి కాబట్టి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీస్ని యాడ్ చేసి ఎన్ని డేస్ వర్క్ చేశారో మనకి ఇవ్వలేదు కాబట్టి ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ కంప్లీట్ చేశారు కాబట్టి ట్వల్వ్కి ఈక్వల్ చేయండి సో ఎక్స్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ సో త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఫోర్ డేస్ ఇద్దరు కలిపి ఎన్ని డేస్ కంప్లీట్ చేశారండి సారీ ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేశారు ఫోర్ డేస్లో వర్క్ని కంప్లీట్ చేశారు ఫోర్ డేస్లో ఏ ఎంత పార్ట్ వర్క్ కంప్లీట్ చేసి ఉంటాడు సో ఏ కంప్లీట్ చేసిన వర్క్ ఫోర్ డేస్లో ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా టూ సో టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఏమవుతుంది వర్క్ వస్తుంది ఫోర్ టూ జార్ ఎయిట్ అంటే ఎయిట్ పార్ట్ ఆఫ్ వర్క్ ఏ కంప్లీట్ చేశాడు సో ఫ్రాక్షన్స్లో ఏ ఎంత కంప్లీట్ చేశాడు అంటే టోటల్ వర్క్ ట్వెల్వ్ ఉంటే అతను కంప్లీట్ చేసింది ఎయిట్ దట్ ఈక్వల్స్ టు ఫోర్ టూ జార్ ఫోర్ త్రీ జార్ టూ థర్డ్ పార్ట్ ఆఫ్ వర్క్ అతను కంప్లీట్ చేసినట్లు ఓకేనండి ఏ ఇండివిజువల్గా ఎన్ని డేస్లో చేశారో ఇచ్చారు బి ఇండివిజువల్గా ఎన్ని డేస్లో చేశారో ఇచ్చారు ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసాం ఇద్దరు కలిపి వర్క్ కంప్లీట్ చేశారు అన్నారు కానీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారో మనకి ఇవ్వలేదు కాబట్టి ఎఫిషియన్సీ ఇంటూ ఎన్ని డేస్లో ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం దాని నుంచి ఎక్స్ వాల్యూ వచ్చింది సో ఎక్స్ వాల్యూ ఫోర్ డేస్ అంటే ఇద్దరు కలిపి ఫోర్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే ఏ ఒక్కడే ఫోర్ డేస్లో ఎంత పార్ట్ వర్క్ చేస్తాడండి ఎయిట్ పార్ట్ వర్క్ చేస్తాడు సో అతను పోర్షన్ రావాలి అంటే ఫ్రాక్షన్లో ఎప్పుడు మనం ఏం రాసుకోవాలి డినామినేటర్లో టోటల్ వర్క్ రాసుకోవాలి న్యూమినేటర్లో ఎంత పార్ట్ కంప్లీట్ చేశాడో అంత పార్ట్ రాసుకోవాలి సో టోటల్ వర్క్ ట్వెల్వ్ ఏ కంప్లీట్ చేసింది ఎయిట్ కాబట్టి ఎయిట్ బై అదే ఏ కంప్లీట్ చేసిన పార్ట్ ఆఫ్ వర్క్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఏ డస్ సెవెన్ బై టెన్త్ పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ దట్ హీ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ ఫోర్ డేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బి ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ టు డూ ద సేమ్ వర్క్ ఓకే ఏ ఒక వర్క్ని సె సెవెన్ బై టెన్త్ పార్ట్ వర్క్ని ఫిఫ్టీన్ డేస్లో చేశాడంట సో టోటల్ వర్క్ చేయటానికి అతనికి ఎంత టైం పట్టిందో చూడండి ఓన్లీ ఏ సెవెన్ బై టెన్త్ పార్ట్ వర్క్ చేయడానికి అతనికి ఫిఫ్టీన్ డేస్ పడితే టోటల్ పార్టీ మనం వన్ అనుకుంటాం కాబట్టి వన్కి ఎంత అవుతుంది సో ఫిఫ్టీన్ ఇంటూ టెన్ బై సెవెన్ దట్ ఈక్వల్స్ టు వన్ ఫిఫ్టీ బై సెవెన్ డేస్ పడుతుంది నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి ఆఫ్టర్ దట్ హీ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ ఫోర్ డేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బి ఓకే సెవెన్ బై టెన్త్ పార్ట్ వర్క్ అతను ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేశాక రిమైనింగ్ వర్క్ని బీ హెల్ప్తో ఫోర్ డేస్ కంప్లీట్ చేశాడంట రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది సెవెన్ బై టెన్త్ పార్ట్ వర్క్ కంప్లీట్ చేశాడంటే రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది వన్ మైనస్ సెవెన్ బై టెన్ దట్ ఈక్వల్స్ టు టెన్ మైనస్ సెవెన్ బై టెన్ దట్ ఈక్వల్స్ టు త్రీ బై టెన్ సో త్రీ బై టెన్త్ పార్ట్ వర్క్ని ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి చేశారు సో ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి త్రీ బై టెన్త్ పార్ట్ వర్క్ని ఫోర్ డేస్లో చేశారు అంటే ఇద్దరు కలిపి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరు టోటల్ని వన్తో రిప్రజెంట్ చేస్తాం కదా దట్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ టెన్ బై త్రీ దట్ ఈక్వల్స్ టు ఫార్టీ బై త్రీ డేస్లో చేయగలరు ఓకేనా క్లియర్ అయిందా ఏ సెవెన్ బై టెన్త్ పార్ట్ వర్క్ ఫిఫ్టీన్ డేస్లో చేశారు అంటే అతను టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఏ సెవెన్ బై టెన్త్ పార్ట్ వర్క్ ఫిఫ్టీన్ డేస్లో చేయగా రిమైనింగ్ వర్క్ని బీ హెల్ప్తో ఫోర్ డేస్లో చేశారు అన్నారు సో రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది వన్ మైనస్ సెవెన్ బై టెన్ అంటే త్రీ బై టెన్ వస్తుంది త్రీ బై టెన్త్ పార్ట్ వర్క్ని ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఫోర్ డేస్లో చేస్తే టోటల్ వర్క్ని ఫార్టీ బై ఎయిట్ డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు ఓకే ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి ఏ వన్ ఫిఫ్టీ బై సెవెన్ ఏ ప్లస్ బి ఫార్టీ బై త్రీ త్రీ అండి సో ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఓన్లీ న్యూమినేటర్లో ఉన్న నెంబర్సే తీసుకుంటాం కాబట్టి వన్ ఫిఫ్టీకి ఫార్టీకి ఎల్సీఎం సిక్స్ హండ్రెడ్ అవుతుంది వచ్చిన ఎల్సీఎమ్ వర్క్ అవుతుంది కాబట్టి వర్క్ని ఈ టైంతో డివైడ్ చేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది సో సిక్స్ హండ్రెడ్ డివైడెడ్ బై వన్ ఫిఫ్టీ బై సెవెన్ చేస్తే మీకు ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ ట్వంటీ ఎయిట్ వస్తుంది బి యొక్క ఎఫిషియన్సీ ఫార్టీ ఫైవ్ వస్తుంది మనల్ని ఏమడిగారు ఓకే ఏ ఎఫిషియన్సీ ట్వంటీ ఎయిట్ బి యొక్క ఏ ప్లస్ బి ఇద్దరు ఎఫిషియన్సీస్ ఫార్టీ ఫైవ్ అంటే ఈ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి బి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది కదా సో బి యొక్క ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఎయిట్ దట్ ఈక్వల్స్ టు సెవెంటీన్ వచ్చింది ఇప్పుడు మనల్ని ఏమడిగారు ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఓకే అసలు బి యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాల్సిన పనే లేదు ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారండి ఇద్దరు కలిపి సో సిక్స్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫార్టీ ఫైవ్ దట్ ఈక్వల్స్ మొత్తం మీకు ఫార్టీ బై త్రీనే వస్తుంది దట్ ఈక్వల్స్ టు థర్టీన్ వన్ బై త్రీ జనరల్గా మనం ఇలా చేస్తాం ప్రాబ్లం చదవగానే ఏ పార్ట్ ఇచ్చారు ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి పార్ట్ ఇచ్చారు కాబట్టి ఇలా చేసే ఈ ప్రొసీజర్కి మనం అలవాటు పడిపోయి ఉంటాం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే వాళ్ళు ఇలా ఇచ్చారు ఓకేనా ఒకసారి ప్రాబ్లం చదివితే మనం ఏ త్రీ బై టెన్త్ పాటు వర్క్ని ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేశాడు ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చేది ఈ ఫిఫ్టీన్ డేస్ని చూసి మనం ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి చేస్తాం సో చాలామంది చేసే మిస్టేక్ కాబట్టి నేను చెప్పాను ఈ ప్రొసీజర్ అంతా మనకి అవసరమే లేదండి మనకి ఇచ్చారు ఆఫ్టర్ దట్ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ ఫోర్ డేస్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి రిమైనింగ్ వర్క్ని ఫోర్ డేస్లో కంప్లీట్ చేయగలరు అని ఇచ్చారు సో ఇదే మనకి మెయిన్ పాయింట్ ఈ పాయింట్ ఏంటంటే మనం దీన్ని ఇలా చూస్ చేసుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఈ పెద్ద ప్రొసీజర్ చేయటానికి సో చూడండి ఏ అనేది సెవెన్ బై టెన్త్ పార్ట్ వర్క్ని కంప్లీట్ చేశాడు అంటే రిమైనింగ్ వర్క్ ఏముంటుందండి వన్ మైనస్ సెవెన్ బై టెన్ దట్ ఈక్వల్స్ టు త్రీ బై టెన్త్ పార్ట్ వర్క్ రిమైనింగ్ ఉంటుంది ఏ ప్లస్ బి ఇద్దరూ కలిపి త్రీ బై టెన్త్ పార్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఫోర్ డేస్ పడితే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు టోటల్ వర్క్ని మనం వన్తో రిప్రజెంట్ చేస్తాం కదా దట్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ టెన్ బై త్రీ దట్ ఈక్వల్స్ టు ఫార్టీ బై త్రీ దట్ ఈక్వల్స్ టు థర్టీన్ వన్ బై త్రీ డేస్లో మనం కంప్లీట్ చేస్తాం ఓకేనా సింపుల్ ఇక్కడే మనకు వచ్చేస్తుంది ఏ ప్లస్ బి టోటల్ వర్క్ని ఫార్టీ బై త్రీ అంటే థర్టీన్ వన్ బై త్రీ డేస్లో చేస్తారని కానీ మరి ప్రాబ్లం చదువుకునేటప్పుడు ఈ సెవెన్ బై టెన్ పార్ట్కి ఫిఫ్టీన్ డేస్ ఇచ్చారు అంటే టోటల్ వర్క్కి ఈ ఎల్సీఎం మెదడ్ని మనం అలా బ్రెయిన్లో గుర్తుంచుకుంటాం కాబట్టి ఇన్ని స్టెప్స్ చేస్తారు మ్యాక్సిమం చేసే మిస్టేక్ కానీ ఇదంతా మనకు అనవసరం ఏ ఎన్ని డేస్లో చేసాడు అనేది మనకు అనవసరం ఏ చేసిన ఫ్రాక్షన్ పార్ట్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ పార్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి ఇద్దరు కలిపి త్రీ బై టెన్ పార్ట్కి ఫోర్ డేస్ పడితే టోటల్ వన్ వన్ పార్ట్కి ఎంత ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఈ స్టెప్లోనే వచ్చింది కానీ అసలు ఈ స్టెప్ చేయటం కూడా మనకి అనవసరం ఓకేనా ఈ టూ స్టెప్స్తోనే ఆన్సర్ అయిపోతుంది సో అది ఎప్పుడు అంటే ఈ ఇచ్చిన సెవెన్ బై టెన్ పార్ట్ వరకు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ మనకి ఎందుకు ఇస్తారంటే సెవెన్ బై టెన్ నుంచి ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అది చేయటానికి ఇన్ కేస్ మనకి బి ఒక్కళ్ళే కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే అప్పుడు మీరు ఈ ప్రొసీజర్ చేసుకొని బి యొక్క ఎఫిషియన్సీస్ని ఫైండ్ అవుట్ చేసి టోటల్ని బి యొక్క ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి టోటల్ ఇచ్చారు కూడా టోటల్ కాబట్టి ఇవి అంతా ఫైండ్ అవుట్ చేయాల్సిన పని ఉండదు ఓకేనా క్లియర్ అయిందా క్వశ్చన్ చదువుకోండి ఏమి ఇచ్చారు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో చూసుకుంటే ఎక్కువ స్టెప్స్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ ప్రాబ్లం ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ సిక్స్టీ డేస్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ ఇఫ్ దే వర్క్ టు 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 టుగెదర్ ఫర్ థర్టీన్ డేస్ దెన్ బి లివ్స్ ఆఫ్టర్ నెక్స్ట్ ఎక్స్ డేస్ సి జాయింట్స్ ఏ అండ్ రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డేస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ సి కెన్ డూ వన్ ఫోర్త్ ఆఫ్ ద వర్క్ ఇన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డేస్ సో ఏ బి ఇండివిజువల్గా కంప్లీట్ చేసే డేస్ ఇచ్చారండి సికి మాత్రం సో ఏ సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేస్తుందంట బి సెవెంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తుంది సికి ఏమని ఇచ్చారు వన్ ఫోర్త్ పార్ట్ కంప్లీట్ చేయడానికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డేస్ పడుతుంది అని ఇచ్చారు టోటల్ని మనం వన్తో రిప్రజెంట్ చేసుకుంటాం కాబట్టి వన్కి ఎంత అవుతుంది సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ దట్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ డేస్ సి ఒక్కడికే కంప్లీట్ చేయడానికి ఫిఫ్టీ డేస్ పడుతుంది సో ఒక్కటే ఇండైరెక్ట్గా ఇచ్చారు దాని నుంచి మనం టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి సికి ఎన్ని డేస్ పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి సో సిక్స్టీ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ యొక్క ఎల్సీఎం ఏమవుతుంది త్రీ హండ్రెడ్ అవుతుంది సో ఎల్సీ ఫైండ్ అవుట్ చేసిన ఎల్సీఎంఏ వర్క్ అవుతుంది కాబట్టి సో వర్క్ని టైంతో డివైడ్ చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది త్రీ హండ్రెడ్ బై సిక్స్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ బై సెవెంటీ ఫైవ్ అంటే ఫోర్ త్రీ హండ్రెడ్ బై ఫిఫ్టీ అంటే సిక్స్ ఏ బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీస్ వచ్చినాయి నెక్స్ట్ ఈ ప్రాబ్లం అంతా సేమ్ ప్రీవియస్ పార్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న మోడలే కాకపోతే అక్కడ డైరెక్ట్గా ఏ సి ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారో ఇచ్చారు ఇక్కడ సి ఎంత కంప్లీట్ చేశారో ఫ్రాక్షన్ ఆఫ్ పార్ట్స్లో ఇచ్చారు దాని నుంచి మనం టోటల్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి అదొక్కటే స్టెప్ ఇక్కడ ఎక్స్ట్రా మనం చేస్తున్నది సో నెక్స్ట్ ఏమి ఇచ్చారండి ఇఫ్ దే వర్క్ టు టుగెదర్ ఫర్ థర్టీన్ డేస్ ఎవరు ఏ అండ్ బి ఇద్దరు థర్టీన్ డేస్ వర్క్ చేశారంట సో థర్టీన్ డేస్లో వాళ్ళు ఎంత వర్క్ చేశారో రావాలి అంటే ఎఫిషియన్సీ ఇంటూ టైం కాబట్టి ఏ అండ్ బీ యొక్క ఎఫిషియన్సీస్ యాడ్ చేసి థర్టీన్తో మల్టీప్లై చేయండి నెక్స్ట్ దెన్ బీ లీవ్స్ బి వెళ్ళిపోయారంట ఆఫ్టర్ నెక్స్ట్ ఎక్స్ డేస్ సి జాయిన్స్ తర్వాత ఈ ఎక్స్ డేస్ తర్వాత సి జాయిన్ అయిందంట అంటే ఆ ఎక్స్ డేస్ ఏ ఒక్కడే వర్క్ చేశాడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఫైవ్ ఇంటూ డేస్ ఎక్స్ ప్లస్ రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డేస్ సి వచ్చి జాయిన్ అయ్యాక ఆ వర్క్ని ఎక్స్ ప్లస్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసేసారు సి యొక్క ఎఫిషియన్సీ ఎంత సిక్స్ ఏ యొక్క ఎఫిషియన్సీ ఫైవ్ ఇంటూ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ అవుతుంది సో ఈక్వేషన్ మొత్తం క్లియర్గా మనం ప్రీవియస్ పార్ట్స్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో అదే మోడల్ ఇక్కడ కూడా కాకపోతే ఫ్రాక్షన్స్లో ఇచ్చి ఇలా ఇచ్చినప్పుడు సో మల్టిప్లై చేయండి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ థర్టీన్ సార్ వన్ సెవెంటీన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ కాబట్టి లెవెన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఈక్వల్స్ టు త్రీ హండ్రెడ్ దట్ ఈక్వల్స్ టు సిక్స్టీన్ ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ హండ్రెడ్ మైనస్ వన్ సెవెంటీ టూ సిక్స్టీన్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ డేస్ సో మనల్ని ఎక్స్ వాల్యూనే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎక్స్ వాల్యూ ఎయిట్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఏ అండ్ B కెన్ డూ a వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అండ్ ట్వంటీ ఫోర్ డేస్ దే వర్క్ టుగెదర్ ఫర్ ఎక్స్ డేస్ అండ్ leaves. లీవ్స్ అండ్ రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ఎక్స్ డేస్ బై ఏ అండ్ సి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ సి కెన్ డూ టూ బై ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ఎయిట్ డేస్ ఇక్కడ కూడా అంతే ఏ డైరెక్ట్గా ఇచ్చారు సీది ఇన్డైరెక్ట్గా ఇచ్చారు సో ఏ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేయగలదంట బి ట్వంటీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేయగలదంట సి టూ ఫిఫ్త్ పార్ట్ వర్క్ని ఎయిట్ డేస్లో కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ని అంటే వన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అంటే మీరు సింప్లిఫై చేస్తే ట్వంటీ డేస్ వస్తుందండి సో సి ట్వంటీ డేస్లో కంప్లీట్ చేయగలదు సో మూడింటి యొక్క ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే వన్ ట్వంటీ వస్తుంది ఫైండ్ అవుట్ చేసిన ఎల్సీఎంఏ వర్క్ అవుతుంది కాబట్టి వర్క్ని టైంతో డివైడ్ చేయండి ఎఫిషియన్సీ వస్తుంది సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎయిట్ బి యొక్క ఎఫిషియన్సీ ఫైవ్ సి యొక్క ఎఫిషియెన్సీ సిక్స్ అంటే ఎఫిషియన్సీస్ వచ్చేసినాయి ఇప్పుడు ఏమి ఇచ్చారు దే వర్క్ టుగెదర్ ఫర్ ఎక్స్ డేస్ ఎవరు ఇక్కడ దే అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏ అండ్ బి మాత్రమే ఎందుకంటే వాళ్ళ డీటెయిల్సే ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ ఎన్ని డేస్ వర్క్ చేశారంటే ఎక్స్ డేస్ అంటే ఎయిట్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎయిట్ డేస్ ఎక్స్ డేస్ వర్క్ చేశాక బి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ని ఎక్స్ డేస్లో ఏ అండ్ సి ఇద్దరూ కలిపి కంప్లీట్ చేశారంట సో ఏ అండ్ సి అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ సి యొక్క ఎఫిషియన్సీ యాడ్ చేయాలి సో ఎయిట్ ప్లస్ సిక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు కొంతవరకు వీళ్ళిద్దరూ చేశారు రిమైనింగ్ వర్క్ని ఏ అండ్ సి కలిపి చేశారు సో ఇది టోటల్ వర్క్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు వన్ ట్వంటీ చేస్తాము సో దట్ ఈక్వల్స్ టు థర్టీన్ ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ బై ట్వంటీ సెవెన్ సో త్రీ నైన్ జార్ త్రీ ఫోర్ జార్ జీరో సో ఫార్టీ బై నైన్ దట్ ఈక్వల్స్ టు ఫోర్ ఫోర్ బై నైన్ డేస్లో నైన్ డేస్ ఎక్స్ యొక్క వాల్యూ అవుతుంది ఓకేనాటి ఫ్రాక్షన్ పార్ట్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్ ఇస్తారు మీ దగ్గర ఉన్న బుక్లో ఇలా ఫ్రాక్షన్స్కి సంబంధించిన ఉన్న ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయండి మీకు ఇంకా క్లియర్ అవుతుంది ఓకే నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే నేను ఈ రోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్